భారత్ రష్యా మధ్య నౌకాదళ సంబంధాలు మరింత పటిష్టం చేసేందుకు రెండు దేశాలు బంగాళాఖాతంలో సంయుక్త విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. ఇంద్రనావి 2018 పేరిట ఈ నెల 16 వరకు విన్యాసాలు కొనసాగుతాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కూర్మరాజు అందిస్తారు. భారతదేశానికి అత్యంత విశ్వసనీయమైన దేశాల్లో ఒకటిగా రష్యా ఎప్పుడో ఎప్పటి నుంచో సహకారం అందిస్తూనే ఉంది. అగ్రరాజ్యంగా యుఎస్ఎస్ఆర్ ఉన్నప్పటి దగ్గర నుంచి కూడాను ప్రారంభమైన భారత్ రష్యా ప్రస్థానం నౌకా వాణిజ్య సంబంధాల్లో విస్తృతమైంది. నౌకా సంబంధాలకు సంబంధించి 2003 నుంచి ఇంద్ర పేరిట రెండు దేశాల సంయుక్త నౌకాదళ విన్యాసాలు రెండు దేశాలకి పరస్పర సహకారానికి అలాగే వాటి మధ్య సాంకేతిక మార్పిడికి అద్దంగా ఉంటున్నాయి. దీనికి సంబంధించి మనం ఇప్పుడు చూస్తున్నాం, ఇది రష్యాకు సంబంధించిన అత్యంత ఆధునికమైన నౌకగా దీన్ని చెప్తారు. ఎందుకంటే ఒకేసారి దాదాపు 16 మిస్సైల్స్ని ఈ నౌక నుంచి ప్రయోగించడానికి అనువుగా ఇక్కడ సదుపాయాలన్నీ ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తున్న నౌకకు సంబంధించి మనం చూస్తున్నాం, ఇది మొత్తం ఈ మిస్సైల్స్ని దాదాపు 700 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న లక్ష్యాన్ని అత్యంత సమర్థంగా ఛేదించగల నౌకగా దీన్ని రష్యా చెప్తుంది. ఎందుకంటే ఈ ఇలాంటి నౌకలకు సంబంధించి ఈ ఇంద్ర విన్యాసాల్లో ఈ నౌక తమ సామర్థ్యాన్ని ప్రదర్శించడానికి సిద్ధం చేసుకుంది. దీనికి సంబంధించి సాంకేతిక మార్పిడి అటు భారత్ నౌకాదళానికి అలాగే రష్యా నౌకాదళం రెండూ కూడాను ఈ రెండు ఈ పరస్పర సహకారానికి అలాగే వీటి మధ్య ఉన్న సాంకేతికంగా వాటి సహకారానికి కూడాను ఇది ఒక నిదర్శనంగా ఉంటుంది. ఎందుకంటే ఈ నౌక సామర్థ్యాన్ని మనం పరిశీలించినప్పుడు ఇది 30 ఏళ్ళ క్రితం అంటే 29 ఏళ్ళు అయిందట దీన్ని నిర్మించి. ఈ దీని తర్వాత దాన్ని ఎప్పటికప్పుడు దాన్ని సాంకేతికంగా మార్పు చేసుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే మనకి చైనాకు సంబంధించి హిందూ మహాసముద్రం అలాగే పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలోని సముద్ర జలాల్లో శాంతి పరిరక్షణకి అలాగే మన వాణిజ్య సంబంధాలు మన వాణిజ్యపరమైన అంశాలన్నింటినీ కూడా పరిరక్షించేందుకు మన ఇంట్రెస్ట్లన్నింటినీ పరిరక్షించేందుకు నౌకా సంబంధాలు అలాగే నౌకా భద్రత అనేది అత్యంత ముఖ్యమైన అంశంగానేమో భారత్ భావిస్తుంది. అందుకే నౌకాపరంగా మొత్తం సత్సంబంధాలు ఉన్న దేశాలన్నిటితోటి కూడాను సంయుక్త విన్యాసాలు 2018 దాదాపు 6 దేశాలతోటి సంయుక్త విన్యాసాలు చేయడం జరిగింది. ఎందుకంటే అటు హిందూ మహాసముద్ర ప్రాంతంలో కూడాను ఇటు బంగాళాఖాతంలోను ఈ రెండిట్లో కూడాను చాలా విలువైన ఈ సంయుక్త విన్యాసాల వల్ల భారత శక్తిని అలాగే ఇతర దేశాలతో సహకారాన్ని కూడాను మిగిలిన ప్రపంచానికి చాటి చెప్పేందుకు వీలవుతుంది. మొత్తం భారతదేశానికి సంబంధించి ఉన్న నౌకలు అన్నీ కూడాను ఈ విన్యాసాల్లో ఆయా సందర్భాల్లో పాల్గొంటూ వస్తున్నాయి. ఇప్పుడు జరుగుతున్న ఇంద్ర 2018 విన్యాసాల్లో రష్యా నౌకలు 3 పాల్గొంటున్నాయి. అలాగే భారత్కు సంబంధించి 9 నౌకలు అలాగే జలాంతర్గామి హెలికాప్టర్లు ఇవన్నీ కూడాను తమ సామర్థ్యాన్ని బంగాళాఖాతంలో పరీక్షిస్తున్నాయి. మొత్తం 8 రోజుల పాటు ఈ విన్యాసాలు జరుగుతాయి. తొలి 4 రోజులు సమావేశాలు అలాగే పరస్పర సాంకేతికమైన సదస్సులతో పూర్తి చేసిన తర్వాత మిగిలిన 4 రోజులు కూడాను బంగాళాఖాతంలో రెండు నౌకాదళాలు విన్యాసాల రూపంలోని తమ శక్తి సామర్థ్యాలని ప్రదర్శించే అంశాలన్నింటినీ కూడాను వాటిని అక్కడ విన్యాసాల రూపంలో ప్రదర్శించే అవకాశం పూర్తి స్థాయిలో ఉంది. ఎందుకంటే భారత్కు సంబంధించి రష్యా నావికి సంబంధించి రియర్ అడ్మిరల్స్ ఈ విన్యాసాలకి పర్యవేక్షకులుగా వ్యవహరిస్తున్నారు. కెమెరామెన్ ఏ శ్రీనివాసరావు, కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.